ఆరోపణలని న్యాయపరంగా ఎదుర్కొంటాం ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ యాక్షన్ కాంగ్రెస్ నేతలపై కోర్టుకు వెళ్తారని కామెంట్ ట్యాపింగ్ చేసిన వారిని వదిలిపెట్టొద్దు గత ప్రభుత్వ పెద్దల్ని విచారించాలి హైదరాబాద్ సిపిని కోరిన కేకే మహేందర్ రెడ్డి రైతుల గురించి మాట్లాడితే భయం ఎందుకు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు హామీలను నిలబెట్టుకోవాలన్న హరీష్ రావు బీఆర్ఎస్ ను వదలడం బాధగా ఉంది కేసీఆర్ అంటే గౌరవమే అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరానన్న కడియం వరి పంటకు బోనస్ ఏది గ్యారెంటీలను కాంగ్రెస్ గాలికొదిలేసింది దీక్షలో బండి సంజయ్ విమర్శలు వైసీపీలోకి వలసల పర్వం సత్యసాయి జిల్లాలో పలువురి చేరిక సీఎం సమక్షంలో పార్టీ కండువా ఫ్రీ సింబల్స్ లిస్ట్లో గ్లాసు గుర్తు గుర్తింపు లేని పార్టీల జాబితా రిలీజ్ మరోసారి అప్లై చేసుకోనున్న జనసేన కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు పేదలకు పెన్షన్లు ఇవ్వలేరా వాలంటీర్లను కొనసాగిస్తామన్న చంద్రబాబు చంద్రబాబుదే ధనవంతుల ఎజెండా పేదలకు పెన్షన్లు నిలిపివేయించారు ఆయన ఆటలు సాగవన్న ధర్మాన పెన్షన్ రాక వృద్ధుల పాట్లు కాకినాడ జిల్లా శృంగరాయనిపాలెంలో నిరసన ఇంటికి వచ్చి ఇవ్వాలని డిమాండ్ పార్టీ మార్పు అవాస్తవం కే పాల్ సేవే నన్ను గెలిపిస్తుంది బీజేపీకి వెట్టి చాకిరీ చేశానన్న బాబు మోహన్ ధర్మవరంలో ఎమ్మెల్సీకి నిరసన సెగ అనంతబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు రోడ్డు దిస్థితిపై నిలదీత పొన్నం మార్నింగ్ వాక్ ఆత్మీయంగా మాట్లాడిన మంత్రి జనం సమస్యలపై ఆరా తిరుమలలో కోయిల్ అల్వార్ తిరుమంజనం వేడుకగా సాగిన కార్యక్రమం హాజరైన భూమన ఈవో ధర్మారెడ్డి ఆలేరులో అర్ధరాత్రి కలకలం బైక్ ను ధ్వంసం చేసిన దుండగులు పార్క్ చేసిన వాహనాలకు నిప్పు గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు మొయినాబాద్ లో పట్టివేత ముగ్గురి అరెస్ట్ కేసులు నమోదు రోడ్లపై పసుపు కుంకుమ మహబూబాబాద్ జిల్లా ఔతాపురంలో టెన్షన్ భయాందోళనకు గురవుతున్న జనం శ్రీకాకుళం జిల్లా మోటూరులో కలకలం పాడుబడ్డ ఇంట్లో ఎలుగుబంటి తిష్ట పడుకునేందుకు అధికారుల యత్నం తిరుపతి జిల్లా చైతన్యపురంలో ఏనుగుల బీభత్సం మామిడి తోటలో తిష్ట వేసిన గుంపు ఇనుప కంచె ధ్వంసం కర్ణాటకలో రోడ్డుపై ఇఫ్తార్ విందు అభ్యంతరం వ్యక్తం చేసిన ఈసీ ఆర్గనైజర్స్ కు నోటీసులు జారీ అయోధ్యకు పోటెత్తిన భక్తులు కిటకిటలాడుతున్న ఆలయ పరిసరాలు రామయ్య దర్శనం కోసం బారులు రాయ్పూర్లో బైక్ ర్యాలీ ఎలక్షన్ పోలింగ్ పై అవేర్నెస్ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపు